ఇదే మామిడి చెట్లు నీళ్ళు పోసేకి వచ్చి లోబీ పేపి మైజమండి ఈడే పోయిడ్చి ఆ చెట్ల పంట కూడా మేము ఒక నెల తిని ఒక పంట కూడా తినలేదు స్వామి మేము దాంట్లో మాకు పూజ చేసుకునే మా అప్పని సమాధిడండి చాలు 20,000 ఇస్తాము అని కూడా అడుక్కోండరు మాకుండేది ఇది ఒకటే సార్ ఆధారవా ఇదే లేకపోతే మేమేం సార్ బతికేది మేము చెప్పులు కొట్టుకొని సార్ బతుకుతా ఉండేది మాకు ఇదే లేకుండా దౌర్జన్యం చేసి ఇట్లా పెరుక్కోండరు సార్ మాదే మా దౌర్జన్యం చేసి ఇట్లు చేసేసినారు కదా సార్ మా కడుపులు కొట్టేసారు కదా సార్ వాళ్ళందరూ సరే ఈ పూజ చేసుకునే కూడా ఈ సమాధి దావిడుస్తా ఉండలేదు సార్ మాకే బౌండరీ వేసేసి మీరు రాకూడదు మా ఎత్త మా మామది మా యజమానిది ఇది పంట చేసి ఒక పంట తినలే నా బిడ్డలు ఈడ నీళ్ళు పోసేకొచ్చి మా యజమాని పీడిచింది ఏమీ లేదు మాకు ఇదే ఆధారం లాస్ట్కి సమాధి పూజ చేసుకుంటామంటే ఇడుకుండా కిలియన్గా దెబ్బేసి పోయిండరు ఏమి మాట్లాడకూడదు మన ఇంట్లో వాళ్ళని ఏమి మాట్లాడకూడదు మాట్లాడితే నేను ఇదాకసారి జైలుకి పోతీరే ఏమన్నా అంటారు స్వామి ఏమి మేడం నేను ఆ పాములు కొట్టుకొని బిడ్డలతో పక్కలా వేసుకొని మాండ్లకి జోలు వేసుకొని మా అప్ప నేను మా బిడ్డలతో పెద్ద చేసిన తుమ్మలతో తాడుపుట్టలతో అట్లు చేసి ఇప్పుడు మా జమీన్ పోయాలంటే మాకు ఎంత బాధ అవుతుంది వచ్చిండారంటే స్టేషన్లోకి వేసేస్తాం 16 ఏళ్ళు యూత్లకు రారు ఇది ఫారెస్ట్ ఫారెస్ట్లోకి వచ్చిండారంటే 16 ఏళ్ళు జైలు అనుభవించాల్సింది మీరు రాకూడదు పక్కలో ఉండండి మేము మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకొని బతుక్కునేవాళ్ళు ఆయన మా అప్పకి ఏమీ లేకుండా పెరుక్కొనేసిరి ఇట్లే నాకు సాట్లు పొడిచి వస్తానమ్మో కూలికి ఒకనాడు కూలికి పోతే ఒకనాడు కూలి చిక్కేలే మా బతుకులు ఎట్లా బతుకులే అప్పుడు మేము ఏమీ చేసే పని లేదు సార్ ఇంకా వాళ్ళు పెరుక్కొనేసిండారు మేము పాలదాలు తెచ్చుకొని అదే జమీన్లోనే తాగి చచ్చిపోతాం సార్ వాళ్ళు ఇంకా బాగుండి వాళ్ళ బిడ్డ పాప బాగా చల్లగా ఉండి ఇంకా అది పాలదాలు తెచ్చి మా కుటుంబం అంతా దాంట్లోనే పోయి చచ్చిపోతాం ఆడే ఇంకేరా తక్కువ పోవాలన్నా కూడా మాకు లేదు ఏం కానీ లేదు ఉండేది ఆడ రవ్వే ఆ రవ్వుని దౌర్జన్యం చేసి పిక్కునేస్తే మేము ఏ దావులో పోయేది ఫారెస్ట్కి చెందింది ఫారెస్ట్ చెందింది ఇన్ని దినాలు ఇంకా లేదు అర్ధకరా కాలేకరా ఫారెస్ట్కి ఎట్లు చెందిపోతుంది ఏం నుంచి లేదు మీరు ఫారెస్ట్ చేరే వాళ్ళు ఇన్ని ఏండ్లు ఇంకా చెప్పాలి కదా మాకు ఏమి నాటద్దండ పెట్టద్దండ ఇది మాకు చేరుతుంది అని గవర్నమెంట్ చెప్పచ్చు కదా మా మామగారు తరం ఇంకా చెప్పి మీరు ఏమైనా చేయండొచ్చు కదా మేము అన్నీ పెట్టుకొని చేసినాక వచ్చి మా దగ్గర వచ్చి మా నోటు కూడి పీకినట్లు పీక్కొని పోతూ ఉండారు మేమేం బతుకు బతుకల్లా ఇంకేం చేయాలంటే బతికేకి బతికేకి దావలేక ఇంకేమన్నా మేము తీసుకొని పాయిజన్ మా బిడ్డలకి మేము సాయాల్సి వస్తుంది పెద్దపల్లి పెద్దపల్లి మాది జమీను మామిడి చెట్లు ఉండే ఆ టెంకాయ మాండలు ఉండే మా యజమాని పెంచేసి దానికే నీళ్ళు పోసేకొచ్చి లోబీ పోయి ఈడే బోర్తవి పోయిసింది బోర్తవి పోయిసి ఈడే ఇంటికి కూడా ఎత్తుకుపోలేదు మా యజమాని ఈడే పూడ్చింది సమాధులు కూడా ఇడిచిండలేదు మాకు అంతా వేసిండారు దీనికి తెప్పించి మాకు వేరే ఇదే లేదు సమయం మాకు ఇక్కడ జమీనే లేదు మాకు దీన్ని ఇడిస్తే లేదు ఈ మాండలు దెబ్బతా ఉంటే కూడా ఆ బాధ తట్టుకోలేకుండా మేము పోయి లోబీ పోయి హాస్పిటల్లో ఉంటే పిల్లోళ్ళు వచ్చి చూసుకొని వచ్చింది ఇది అంతా దీనికి ఇరాయించి మాకు ఆడ లేదు 6 ఎకరాలు పెద్ద పెళ్లి సర్వే నెంబరు 77 3 ఎకరాలు జోకుంట కూలి బోర్ దగ్గర వ్యవసాయం అంతే చేస్తూ ఉండింది ఇంకేమి లేదు అంతే కూలికి పోతాము ఇక్కడ బోర్ దగ్గర సేద్యం చేసుకుంటా అంటే మా యజమాని అట్లా అయిపోయినప్పుడు ఇంకా మేము సేద్యం కూడా చేస్తాం బోర్ దగ్గర ఈ నడుము చెట్లు పెడితే చెట్లు ఇదే ఇట్లా అయిపోయా టెంకాయ మాండ్లు 100 దంకా ఉండే అంతా దెబ్బేసి 6 మాండలు 7 మాండలు ఇసి పెట్టిండారు అంతా క్లీన్ మామిడి చెట్లు నేత 3 ఏండ్లు మామిడి చెట్లు అంతా అవిటిని ఇచ్చేసిరి 12,000 అయిండే దున్నిచ్చి ఉలువులు చెల్లి అలసందరులు చెల్లితమే వచ్చి దాన్నే బౌండరీ వేసి ఇంత అన్యాయం చేసిరి మాకు ఇచ్చిండారు ఉంది ఉన్నాయి మా దాఖలాలు ఉన్నాయి 70 ఏళ్ళనో ఏమో అయిండేది మా మామ వాళ్ళకి మేము మన కోడాండ్లు అయిండేది
అప్పటి నుంచి ఉండే పానీలు పట్టాలు అన్నీ ఉన్నాయి మాకంత డాక్లలు ఉన్నాయి ఉన్నాయి ఉండేదానికే మేము ఏమి మాట్లాడకూడదు ఇది సుప్రీం కోర్టు ఆర్డర్ నేను దానికి దిగులకి ఇవ్వరు మేము జమీందాకి ఇవ్వరు అలా పక్కన నిలబడుకొని చూసిండాం అంతే సీల్ తీసేస్తాం అది ఇది నేను దానికి సింత మాండలు రెండు వచ్చేసిండయి రెండు పోయిసిండయి టెంకాయ మాండలు పోయిసిండయి నేత టెంకాయ మామిడి మాండలు పోయిసా అన్నీ పోయి ఇప్పుడు మా కాయలలో వచ్చి వారం ఇంకా పోనీ కూడా పోతాం ఇంట్లో మేము మూడు దినాలు ఇదే మామిడి చెట్లు నీళ్ళు పోసేకొచ్చి లో బీపీ అయిపోయి మైజమండి ఈడే పోయిస్తే ఆ చెట్లలో పంట కూడా మేము ఒక నెల తిని ఒక పంట కూడా తినలేదు స్వామి మేము దాంట్లో టెంకాయ మాటలు దెబ్బతంటే ఆ బాచుళ్ళు అక్క ఏడ్చుకొని హాస్పిటల్కి పోయి నన్ను బిడ్డలు వేసుకుపోయి నా లో బీపీ అయిపోయి ఇప్పుడు హాస్పిటల్కి తిరుగుతూనే ఉండాము మమ్మల్ని ఈ జమీన్ ఇడిస్తే మాకేం కానీ లేదు ఇదే ఉండేది ఇంకేడ మేము పోయేంత లేదు ఇంకొతా బతికేంతలో ఉండేది మాకు ఇద్దరు బిడ్డలు మా యజమానుడు లేడు ఆ బిడ్డలకి ఏం కావాలి మేము మాకేం ఇంకా ఫలితమవుతుంది ఇది ఉండేది పొడిస్తే మేము ఎవరు బతికేది సొంతమైంది కదా మాకంతా ఇంత పత్రాలు ఇచ్చిండారు కదా ఇచ్చిండే దాన్ని దౌర్జన్యం చేస్తే మేము ఎక్కడ పోయేది ఆఫీసర్లు ఇటు పోయింది పోయింది ఇటుకి గవర్నమెంట్ మీరు రాకూడదు వస్తే సెయిల్ తీసేస్తాము ఆటకి పోతాము ఇటుకు పోతాము జైలుకి పోతారు అని చెప్పి బెదిరించిన మాతో అందుకు మేము దిగులకి రాలేదు రాలేదు మేము దగ్గరికి రాకుండా దూరం ఇంకా చూసుకొని ఏడుచుకొని కారుచుకొని బిడ్డలాదిగా మాకు సమాధులు పూజ చేసేకి 20,000 ఇస్తామని కూడా అడిగిండారు నా బిడ్డలు మాకు పూజ చేసుకునే మా అప్పని సమాధి ఇడండి చాలు 20,000 ఇస్తాము అని కూడా అడుక్కోండారు అయ్యాలదమ్మా అయిపోయింది మేము సమాధులు దెబ్బేలేదు పూజ చేసుకునే కావాలంటే కదిలీకుండా ఇసిపెడతాము పోయాకలేదు దాని లోపలికి బౌండరీలోకి అని చెప్పి మాకు చెప్పిండారు ఇంతంత అడుక్కొని కాకుండా బాధపడి మేము గుమ్మన అయిపోయింది పూజ చేసుకునే కూడా ఇడిసేళ్తున్నాయి సరే మూడేండ్లు ఆ చెట్లు నాటి మూడేండ్లు అయ్యా మూడేండ్లకే పంట కూడా రాలేదు దాంట్లో చెట్లలో అట్లా చెట్లు వచ్చి చేసి ఎన్ని మాండలు దొబ్బేసినారు టోటల్ అంతా 120 మాండలు ఇవే ఇప్పుడు దెబ్బిండేవి మా 120 చంద్రకళ కూతురు కొడుకు కూతురు కొడుకు ఫస్ట్ పిసిపోతున్నాడు ఏం డిగ్రీ ఫైనల్ చేస్తాడు వేరే ఆధారం ఏమి లేదు సార్ మ్యామ్ ఏమి లేదు ఆధారవ ఇదే జమీన్ మా ఉండేది మాకు ఇదే ఆధారవు ఇదే ఈ పేపర్లు చూపిస్తే ఏమి లేదు అంతా గవర్నమెంట్కి ఫారెస్ట్కి అయ్యింది అని చెప్పిండారు మాకు రాకూడదు వస్తే గమ్మలంక జైలుకి ఇక పోతారు బెయిల్ లేరు అని చెప్పిండారు ఇంట్లో ఉండిపోయిండాము సార్ మాకుండేది ఇది ఒకటే సార్ ఆధారవా ఇదే లేకపోతే మేమేం సార్ బతికేది మేము చెప్పులు కుట్టుకొని సార్ బతుకుతా ఉండేది మాకు ఇదే లేకుండా దౌర్జన్యం చేసి ఇట్లా పెరుక్కుంటారు సార్ మాదే మాకు ఇది లేకపోతే మేము బతికేకలేదు పానీలు పట్టాలు అంతా ఇచ్చి ఈ ప్రకారం చేసింది సార్ ఒక నాడు ఇది చేయలేదు సార్ మేము దీంట్లో మాకు ఇదే సార్ ఆధారం ఉండేది మాకు ఇదే సార్ ఉండేది మేము ఎట్లా సార్ బతకాల ఇది తప్పితే మేము ఊర్లో బతికే పోనే లేదు సార్ మేము ఇందిరం పీరియడ్లో ఇచ్చిండే సార్ మాకు ఈ జమీను ఆయమ్ మూల కొరమే మేము ఇంత మాత్రం ఉండింది ఆయం దాన్ని ఇంకానే మేము ఇంత అయితే ఒగ్గు ఇది ముట్టుకూడదు అని చెప్పి మేము వచ్చి మాట్లాడితే మాకు దౌర్జన్యం చేసేసారు సార్ రాకూడదు అని చెప్పి బౌండరీ వేసేసారు సార్ చెప్పులు కుట్టుకొని బతుకని కూడా దావు లేకుండా ఇచ్చేసారు సార్ మాకే చిన్న చిన్న బిడ్డలు సార్ మాకే సొమ్ములే సంబంధాలే మేము దీంట్లో చెప్పులు కుట్టుకొని బతికే దౌర్జన్యం కదా సార్ ఇదే అడుక్కున్నాం సార్ మాకు మేము పేదోళ్ళు మాకుండేది ఇదే మాండలన్నా కోసుకుంటాము అంటే అడుక్కొనిన్నాం సార్ మేము మేము బతికేకే దావు లేకుండా అయిపోయింది సార్ ఇప్పుడు మా పరిస్థితి మేము పరిస్థితి ఇట్లా అయిపోయింది సార్ మేము ఎట్లా సార్ బతికేది ఇంకా ఈ ఊర్లో మాకు మార్గమే లేకుండా అయిపోయింది మూడు ఎకరాలు ఉంది సార్ ఇదే మూడు ఎకరాలు ఉంది ఏమీ లేకుండా బౌండరీ వేసేసారు సార్ మాండలన్నా కోసుకుంటాము బిడ్డలకు జూను వేసుకుంటాము అంటే అడుక్కొనే మాకు ఇల్లేదు సార్ రాకూడదు మీరు అనరే ఎట్లా సార్ మేము చెప్పులు కుట్టుకొని బతుక్కుంటానమ్మే లేదు ఆస్తులు మాకేమన్నా ఇంకా ఉందా లేదు ఏమైనా సొమ్ములు సంబంధాలు వేసుకున్నామా ఎందరు కాలు పట్టాలి సార్ మేము ఎందరు కాలు పట్టుకొని మేము జీవనాలు చేస్తూ ఉన్నాము మా దౌర్జన్యం చేసి ఇట్లు చేసేసినారు కదా సార్ మా కడుపులు కొట్టేసారు కదా సార్ వాళ్ళందరూ సరే ఎట్లు సార్ ఇట్లా అయిపోతే మేము బతికేది మాకు బతికేక మార్గ మధ్యం సార్ పోనీ పానీలు పట్టాలు అన్నీ ఇచ్చిండారు అన్నీ ఇచ్చి ఇట్లు చేసిండారు సార్ మేము ఎట్లు సార్ బతికేది మేము ఇంకా కాదు ఊరుకురే వాళ్ళకి ఏమీ లేకుండా అయిపోయినాయి అని చెప్పి బెజారు పడుతూ ఉన్నారు సార్ మాకు ఉండేదే ఇది ఒకటే ఆధారవా ఇది లేకపోతే మేము బతికే పోనీ లే ఈ ఊర్లో ఉండే పని కూడా లేదు సార్ మేము
ఎట్లా సార్ మేము బతికేది మీరే చెప్పండి సార్ పోనే. ఈ ప్రకారం ఇట్లా అన్యాయం చేసేసారు సార్, పంట కూడా చేతికి రాకుండా చేసేసినారు సార్. కనిష్ట మత ఒళ్ళకన్నా ఇదన్న మా పూజ చేసుకుందాము అంటే ఆ ఒళ్ళకి కూడా దా విడకుండా చేసేసారు సార్. బౌండరీనే రాకుండా చేసేసినారు అంతా. నువ్వు ఈ బయటకే రాకూడదు అని చెప్పి ఇట్లా దౌర్జన్యం చేసి మా ఇక ఈ పని చిన్నారు సార్. వాళ్ళు చెప్పండి సార్, బౌండరీ వేసేసారు సార్. మేము ఆ రకం సార్ సార్ బతికేదే. కడుపులు కాల్చుకుంటా ఉన్నాం సార్ మేము. ఈ పూజ చేసుకునే కూడా ఈ సమాధికి దా విడుస్తూ ఉండలేదు సార్. మాకే బౌండరీ వేసేసి మీరు రాకూడదు. ఈ మార్లు అన్నట్లు ఏంటి సార్, మేము బిడ్డలకు జీవనం చేసుకుంటామంటే మార్లు కూడా కోయకూడదు అని చెప్పి గలాట్ చేస్తూ ఉన్నారు సార్ మేము. మేము ఆ రకంలో బతికేది ఈ ఊర్లో. మాకేం ఆధారం ఉంది, దీన్ని నమ్మకాన్ని బతుకుతూ ఉంటుమే. మాకేమీ లేకుండా చేసేసిరే, దౌర్జన్యం చేసి అంతా బౌండరీ వేసేసిరే. ఇప్పుడు మేము ఆడబోదుము, ఆడిపోయి బతకల్లా. మాకేమో దా చూపించండా. నా పేరు లక్ష్మీదేవమ్మ సార్. మేము అక్క తోడబుట్లు మేము ముగ్గురును. ఈ అమ్మ మా ఆడబిడ్డ. మేము చెప్పులు కుట్టుకొని బతికేవాళ్ళం. మాకు ఇద్దరు చిన్న చిన్న బిడ్డలు. ఈ ఆస్తిని నమ్ముకొని మేము బతుకుతా ఉండే దిన్నాళ్ళు. అది కూడా లేకుండా మాకు చేసేసిండారు. మేము ఆ బిడ్డల నెట్లు సాకేది, మేము బతికేది ఎట్లా? ఇది పెడితే మాకు ఆడగానే అరి చేయడం దావులే. మేము ఆ రీతిలో బతకాలి సార్, ఆ రీతిలో బిడ్డలను సాకాలా. మా మీద దౌర్జన్యం చేసి ఇది కూడా పెరుకొని ఉండరు మా తరఫున. ఇంకా ఈ శనిలోకే అజ్జి పెట్టకూడదు, అజ్జి పెడితే మీ మీద కేసు అవుతుంది, 20 ఏండ్ల కేసు అవుతుంది ఏంటనే మాకు బెదిరిస్తూ ఉండరు. మేము ఎట్లా సార్ ఏగదే? లేదు మాకు ఏడైనా ఉండేట్లయితే అది చూపించండి, మేము ఆడేసేసుకుంటాము. అది లేకుండా ఇది లేకుండా మాకు ఇది పోనిచ్చిండారు. దానికి కూడా కొట్లాడుకొని స్టేషన్ వరకు పైసలు వచ్చిండాం సార్ మేము. మేము ఇదేమి సార్ చెప్పేది? చెప్పులు ఎత్తుకొని కొట్టినారు సార్ మమ్మల్ని. చెప్పులు ఎత్తుకొని కొట్టినారు. మేము స్టేషన్లో పారాడుకొని ఉండం. ఇప్పటికేను మెడల దండలు కూడా లేదు సార్, బొట్లు కూడా లేకుండా చేయండారు మాకే. మేము ఎట్లా సార్ బతికేది? మాకేమో దావసూపియండి మీరే. కాకుండా ఇవంతా క్లీన్గా మాకు పూజ చేసుకునేట్లు లేకుండా కూడా సీల్ ఇచ్చేస్తామని చెప్పి దెబ్బేళ్తుందని చెప్పి దెబ్బేసి పోయినారు. పూజ చేసుకునే కూడా లేకుండా ఇసిపెట్టి పోయినారు సార్. మూడు మా ఎత్త, మా మామది, మా యజమానిది. ఇది పంట చేసి ఒక పంట తిన్న నా బిడ్డలు ఈడ నీళ్ళు పోసేకొచ్చి మా యజమాని పీడిచింది. నా కూతురు, నా కొడుకు కిందలు తిని బిడ్డలు మేము ఏది పుట్టుకొని బతకల్లా చెప్పండి మీరే. ఉంటే అది ఏ ఆధారమన్నా పుట్టుకొని బతుకుతాము. ఏమీ లేని ఉండేది జాండినే గవర్నమెంట్ పీక్కుంటే ఇంక మేము ఎక్కడ పోదాం చెప్పండి. ఏమీ లేదు మాకు, ఇదే ఆధారం. లాస్ట్కి సమాధి పూజ చేసుకుంటామంటే ఇడకుండా క్లీన్గా దెబ్బేసి పోయిండారు. మూడు సమాధులు దెబ్బేసి ఈ మాండ్లు ఈ గోలు చూడలేపుకొని నాకు ఎద నొప్పి అని చెప్పి ఇంట్లోనే ఉండిపోయింటే నా బిడ్డలు వచ్చిండారు ఇటుకి చూసేకి. దిన్న హాస్పిటల్కి తిరుగుతా ఉన్నాను. అల్లో లోబీపీ అయిపోయేది, ఎదనొప్పి వచ్చేది, ఏచిన చేస్తే ఇట్లా అయిపోయింది నా బతుకు. మీరు ఇంతకే అర్ధెకరా కూడా లేకుండా అంతా పిక్కొని బండి వేస్తే మేము ఏదో పుట్టుకొని పోయేది మీరే చెప్పండి. మూడు సమాధులు క్లీన్గా దెబ్బి పెట్టేసిండారు. దాది ఫిర్యాది మాకు ఎవరు లేరు. పెద్ద చిన్న మేము ఇద్దరు బిడ్డలు నేసుకొని నేను ఒకటిండేది. ఎనుకముందు ఎవరు లేరు. ఆ సమాధి నించేయండి చూడండి పోని. వాళ్ళు తెలియ తండ్రిని పెట్టుకోండి వెళ్దా. పేద సాధక దగ్గరైనా ఇట్లా పీక్కునేది ఉండేది మాకు అర దగ్గర. డమ్మ 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 అని క్లీన్గా వచ్చి కొడతారు తిడతారు దిగులకు. మేము పక్కలకు రాకుండా ఉండిపోయి బిడ్డలు వచ్చి చూసుకొని పోయిండారు. మూడల కిరణ యూట్యూబ్ ఛానల్ను తప్పదే సబ్స్క్రైబ్ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ. ನಮ್ಮ ಮುಂಬರುವ ಎಲ್ಲಾ ವಿಡಿಯೋಸ್ಗಳಿಗಾಗಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರುವ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಒತ್ತಿ.